మొన్న రాత్రి బోదిలివేడు గ్రామంలో మరి వాళ్ళ పశువులు వచ్చి ఇలా కష్టం మీద పడితే మీ పశువుల్ని కట్టేసుకోండి అని చెప్పిన కారణంతో గతంలో ఇలా పశువు పరపాటన పోతే వీళ్ళ నానా దుర్భాషలాడి కర్రలు తీసుకొని వీధికి వస్తే తర్వాత మా పొరపాటు అని చెప్పేసి వీళ్ళు సర్దుకున్నారు మరి ఈ రోజు మీ పశువు కూడా వచ్చింది కదా మీరు సర్దుకోండి కట్టేసుకోండి అని చెప్పిన దానికి నువ్వు మాకు చెప్పేవాళ్ళవా తెలుగుదేశం నా కొడకల్లారా అని చెప్పేసి మరి ఆ రోజు దాడి చేసి ఈ పాప చెల్లెలు ఈ రోజు కూడా గుంటూరు హాస్పిటల్లో ఉంది ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారు ఈ రోజు రిజిస్టర్ చేయలా మరి ఈ రోజు ఉదయం 7:30 ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరుగుతా ఉందో అప్పుడు నాకు ఫోన్ వచ్చింది నేను వెంటనే డీఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పాను అయినప్పటికీ ఎప్పటికీ సుమారు 9:30 వరకు కూడా పోలీసులు స్పందించలేదు అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేయగానే ఎమ్మటే మోటార్ సైకిళ్లు బయలుదేరతాయి తీసుకొని వచ్చి పెట్టారు తలకాయలు పగిలి చేతులు ఎరిగి ఫస్ట్ ఈ పాప యుఎస్ లో చదువుకుంటూ మొన్న వచ్చింది ఈ పాప మీద దాడి చేసి దాడి చేస్తుంటే ఈ పసిపిల్ల మీద దాడి చేస్తున్నారని చెప్పేసి అడ్డం పోయారు అడ్డం పోతే ఈమె కొట్టారు ఆమెను కొట్టారు ఇంకొక ఆమెను కొట్టారు గతంలో కూడా దీనికి కౌంటర్ గా మళ్ళీ ఒక ముసలామని తీసుకొని వచ్చి మళ్ళీ కౌంటర్ కేసు పెట్టి బ్యాలెన్స్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది దుర్మార్గమైన ఆలోచన గతంలో కూడా ఒక కేసులో వాళ్లే ఒక ఘాటు పెట్టుకొని మరి తెలుగుదేశం నాయకుల మీద కేసు పెట్టేసి మళ్ళీ వాళ్ళు అంతకుముందు ఒక 4-5 కొడితే నా గుంటూరు హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి ఉండే అప్పుడు నేను ఇన్ఛార్జిగా కూడా లేను నేను హాస్పిటల్లో పరామర్శించి వచ్చాను ఆ కేసుని ఈ కేసుని కలిపి కొట్టేయించుకోవాలని చెప్పేసి ఒక తప్పుడు కేసు పెట్టేసి దాన్ని అలా చేశారు ఈ రోజు కూడా మళ్ళీ ఇంతమందికి ఇంత పెద్ద గాయాలు జరిగితే ఓ ముసలాంకి ఏదో చిన్న ఇది పెట్టేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఇవాళ చేస్తాను నేను పోలీసు వారిని అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో మీరేం చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి అరాచక శక్తులకు కొమ్ము కాస్తా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కస్టోడియల్ టార్చర్లకు గురి చేస్తూ పార్టీ కండవాలు కప్పుకోమని చెప్పేసి బెదిరిస్తూ ఈరోజు పోలీస్ శాఖ చేస్తున్న పని ఏంటంటే వైసీపీ నాయకులకి భద్రత కల్పించడం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేయటం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరించి కండవాలు మార్పించటం ఇలాంటి తప్పితే వీళ్ళకి ఈ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ సమస్య పట్టట్లే ఎంతసేపు వేధింపులు మాచర్ల చరిత్రలో ఎటువంటి ఏ ప్రభుత్వం అన్నా ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు ఆయన కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్తున్నాను ఆ రోజు కూడా కాకపోతే కొద్దిగా వాళ్ళకి ఫేవర్ ఏమన్నా చేశారేమో గాని అక్రమ కేసులు పెట్టడం తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకుడి మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చిన్న గీత కూడా లేకుండానే శ్రీనాథ్సన్ నన్ను చంపుతానన్నాడని ఒక పదాన్ని అడ్డం పెట్టుకుని లేకపోతే మరికొందరని ఒక పదాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద 307లు కడతా ఉన్నారు మనం ఆ రోజు చూసాం కారంపూడిలో మరి మా పార్టీ మండలాధ్యక్షులు ఉన్నాం లక్ష్మీనారాయణ గారి మీద వాళ్లు దాడి చేసి వాళ్ళు మీసాలు దిప్పుతూ మరి R&B అతిథి గృహంలో బస మరి రాజమర్యాదలతో ఆడ ఉంటే ఎవరికైనా కడుపు మండుది అడగటానికి పోయిన వాళ్ళ మీద 307లు కట్టారు అక్కడితో ఆగలేదు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అన్వర్ భాషా మీద కేసు పెట్టారు అంటే ఏ రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు మీకు సిగ్గనిపీటం లేదా అని చెప్పి అడుగుతున్నాను మీకు అంతరాత్మ లేవా మీ కుటుంబాలు లేవా మీరు మనుషులుగా ఫీల్ అవ్వట్లేదా పోలీస్ అంటే రాక్షసులా ఇదే మీరు ఇచ్చే సందేశం చంద్రబాబు నాయుడు గారి టైంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ప్రవేశపెట్టారు ఎక్కడుంది ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశా చట్టం అన్నాడు ఆడవాళ్ళకి రక్షణ అన్నాడు ఎక్కడుంది దిశా చట్టం దిశలని ఒక దిక్కుమాలిన చట్టాన్ని పబ్లిసిటీ కోసం
వాడుకుంటున్నారు. ఈ దిశ చట్టం ఎడనిద్రపోతుంది. ఇప్పుడు గుంటూరు హాస్పిటల్లో ఒక అమ్మాయి ఉంది, ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు, ఈ అమ్మాయి చెల్లెలు. మళ్ళీ ఈ అమ్మాయి మీద దాడి చేశారు, ఈయన మీద దాడి చేశారు. ఏమా వైసీపీకి చెందిన ఆమె పిల్లని కొడుతున్నారని చెప్పేసి అడ్డం వస్తే ఆమెను కొట్టారు. మీ పార్టీ ఉప సర్పంచి గడ్డపార్లు పట్టుకుని వీడియోలో కనిపిస్తుంటే ఏమి రౌడీ రాజ్యం చేద్దాం అనుకుంటున్నారా? ఈ రాష్ట్రాన్ని రావణ కాస్తం చేస్తున్నారా? ఏం చేస్తారు? ఎన్నాళ్ళు చేస్తారు? మీరు ఒక్కడే చెప్తున్నాం, ఎన్నాళ్ళు సాగుతుంది మీ ఆటలు? జనం తిరగబడ్డ రోజు ఉత్సలు పోసుకుంటూ పరిగెత్తిస్తారు. లేదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో, చేతగానే మూడవ జాతి కాదు నాలుగో జాతి లాగా పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని కాదు, రాండి మరి పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని ప్రజల మీద దాడులు చేస్తారా? పోలీస్ శాఖ ఉన్నకెందుకు? ఏమి వైసీపీ వాళ్ళు కప్పం కడితే పెడుతున్నారా? లేకపోతే వైసీపీ పోలీస్ స్టేషన్ల ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా? మీరు వైసీపీ కోసం ఉద్యోగాలు చేస్తున్నారా? నేను ఒక్కడే చెప్తున్నా, పోలీస్ శాఖ కస్టోడియల్ టార్చర్లు గాని మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయి. ఇంకా దయా దాక్షిణ్యాలు ఉండవు. విచారించరా, ముందు కొట్టిన తర్వాత మీరు మాట్లాడేది ఏం మనుషులు కదా? మీకు మానవత్వం కనపట్టలేదా? వైసీపీ నాయకులు చెప్పినట్టు ఆడతారా? వైసీపీ నాయకులు కూర్చోబెట్టి తెలుగుదేశం కార్యకర్తల్ని కొడతారా? వీడియో కాల్లు చూపిస్తారా? ఇంత దిక్కుమాలి దిగదారిన పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు. సిగ్గుపడాలి. మీరు ఏ విధంగా బతుకుతున్నారు? మీ బతుకుల్నే ఒక హోంగార్డ్ శాసిస్తున్నాడంటే మీకు సిగ్గు అనిపించలేదా? ఏం న్యాయం చేస్తారు? కౌంటర్ కేసు పెట్టి ఒక గాటు పెట్టి తీసుకురావటం వాళ్ళ ఊర్లో అలవాటే. గతంలో కూడా ఇదే చేశారు. ఇప్పుడు ముసలామని తీసుకొని వచ్చి కౌంటర్ కేసు పెట్టి రెండు సమానమైన బ్యాలెన్స్ చేస్తారా? ఈ తలకాయ పగిలితే రేపు 324 వేస్తారు, చేతులు ఎరగొట్టి గడపాలు తీసుకుంటే 324 వేస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారు. సిగ్గు లేదు వీళ్ళకి. మా మీద కేసులు రిజిస్టర్ చేశారు, డిసెంబర్ 16 జరిగినారు. మరి వైసీపీ నాయకుల మీద ఎందుకు కేసులు రిజిస్టర్ చేయలేకపోయారు? కనపడలేదా? విధ్వంసం కనపడలేదా? దాడులు కనపడలేదా? విజువల్స్ లో మీరు పక్కనే ఉన్నారు కదా పోలీసులందరూ. వ్యవస్థల్ని కాపాడాల్సిన పోలీసులు నిద్ర నటిస్తూ వాళ్ళకు ఊడిగం చేస్తూ పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు. ఏమి ఎన్నాళ్ళు చేస్తారు ఇలా? మీరు నువ్వు ఉద్యోగాలు చేయరా? ఏమైనా వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వస్తారా మీరు? అది ఇప్పుడే రండి, అధికార పార్టీ ఉండగానే. మేము ఇప్పటి వరకు చాలా సంయమనం పాటిస్తా ఉన్నాం. అన్వర్ భాషాన్ని మేము పలకరించడానికి వస్తే అవతల 5 మందిని కొట్టి మా మీద రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారా? మీరు అక్కడే ఉన్నారు కదా డిపార్ట్మెంట్, మేము వచ్చిన కార్యక్రమం అన్వర్ భాషను పలకరించడానికి. వాళ్ళకేం అవసరం అక్కడ? మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నించలేరా? ఎవడు మోచేతి నీళ్ళు దాగిపోతున్నారు మీరు? ఈ ప్రజలు కట్టిన పన్నులతో కాదా? లేకపోతే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ నాయకులు ఏమన్నా ప్రత్యేకంగా మీకు ఖాతాని నడుపుతా ఉన్నారా? కాబట్టి ఒకటే చెప్తున్నా, మాకు కూడా సహనం చచ్చిపోతా ఉంది. మేం కేసులు కాదు, బ్రహ్మారెడ్డి కేసు పెడితే లేదో 2 నెలల్లో 3 నెలల్లో ఈ కేసును అడ్డం పెట్టి దూరం చేయగలదో, బ్రహ్మారెడ్డి కేసు పెడితే ఇప్పుడు అవసరమైతే జైల్లో కూర్చుంటాను, తప్పితే నేను పోతానని చెప్పేసి మరి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇక్కడ నుంచి జరిగేది ఏదైనా సరే మీకు అవసరం అనుకుంటే మేం మా కేసుల మీద మా నాయకుల మీద మా పార్టీ కేడర్ మీద మీరు కేసులు పెట్టాలనుకుంటే మేము ఒక పిలుపిస్తాం. మీకు ఎంతమంది కావాలో చెప్పండి.